చూశారు కదా ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ అయితే వచ్చింది. మీకైతే నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు దీని అయితే మనం అయితే అలర్ట్ మోషన్లో. మీరు ఖచ్చితంగా వీడియో ఎండర్ అయితే చూస్తే మీరైతే స్టెప్ బై స్టెప్ అయితే చెప్పినాక ట్రై చేస్తా. ఒక 5 మినిట్స్లో ఇలాంటి వీడియోస్ అయితే మీరైతే చేసుకోవచ్చు. ఓకే, దానికోసం మనకు అలర్ట్ మోషన్ యాప్ ఉంటే చాలు. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలర్ట్ మోషన్ యాప్ అయితే నేనైతే ఇప్పుడైతే ఓపెన్ అయితే చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. నేనైతే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. మీకైతే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనము ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరైతే 9:16 రేషియో అయితే నేనైతే సెలెక్ట్ చేసుకున్నా. ఇందులో మీకు నచ్చిన రేషియో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ రేషియో సెలెక్ట్ చేసుకున్నా, బాగుంటుందని. ఓకే, ఫుల్ స్క్రీన్ మనకు రేషియో. ఓకే, ఇక్కడ మనము కింద క్రియేట్ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కింద ప్లస్ సైకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఒక ఐడియో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. మీకైతే ఈ వీడియో ఈ మ్యూజిక్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాం కాబట్టి ఈ మ్యూజిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సగం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇచ్చాను కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. చూడండి, చాలా అంటే చాలా బాగా అయితే ఉంటుంది కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ వీడియోని మీరైతే ఫుల్ ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంది కదా రైట్ సైడ్లో, మనకు దీని అయితే సెలెక్ట్ చేసి ఫిల్ టు స్క్రీన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వీడియోని మీరైతే ఓన్లీ 4 సెకండ్ వరకు అయితే మీరైతే 4 సెకండ్ దగ్గర అయితే వచ్చింది. ఓకే, 4 సెకండ్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్స్ట్రా పార్ట్ ఉంటుంది కదా, దాని అయితే మీరైతే కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇమేజ్ అండ్ వీడియోలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ అయితే ఒక పిఎన్జీ అనేది ఇస్తాను, మీకు ఒక యాటిట్యూడ్ పిఎన్జీ. ఓకే, ఐ లవ్ మై యాటిట్యూడ్ అని ఈ ప్లేస్లో మీకు నచ్చిన దాన్ని మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. దీని అయితే సైజ్ అయితే పూర్తిగా తగ్గించుకొని ఇలాగైతే పెట్టుకోండి సెంటర్లో. ఓకే, ఈ ఫ్లవర్ ఏదైతే ఉందో ఆ సెంటర్లో అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత ఈ ఫోటో ఎంత అయితే మనం పెట్టుకోవాలంటే చెప్తాను చూడండి. ఈ ఫోటోను కూడా సేమ్ మనం బ్యాక్గ్రౌండ్ వీడియో ఎంత అయితే పెట్టుకున్నామో సేమ్ అంతవరకు అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్లో అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోండి. కింద మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, దాంతో ఒకసారి క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రైట్ సైడ్లో 3rd ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే ఉంది, దానితో మీరైతే ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకొని ఎండ్ పొజిషన్లో అయితే వచ్చింది ఇక్కడ మనకు 4 సెకండ్ దగ్గర. ఓకే, 4 సెకండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ ఫోటోని మీరైతే జూమ్ చేసుకోండి. ఓకే, ఇలాగైతే జూమ్ చేసుకుంటే మనకు వీడియో ఎలాగైతే జూమ్ ఇన్ అవుతుందో దానిలాగైతే మనకు జూమ్ అయితే అవుతుంది. కనిపించడానికి మాత్రం చాలా చాలా లుకింగ్ అయితే ఉంది. ఓకే, మళ్ళీ ఇక్కడ మనము 4 సెకండ్ దగ్గర అయితే వచ్చిన తర్వాత ఇక్కడ మనము మళ్ళీ ప్లస్ సగం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క ఫోటో ఉండదు కదా, మీ యొక్క ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, స్టెప్ బై స్టెప్ అయితే ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫోటోని నేనైతే ఫుల్ టు స్క్రీన్ చేసుకుంటున్నా, స్క్రీన్ మొత్తం వచ్చేలాగా. ఈ ఫోటోని మీరు ఎంతవరకు అయితే పెట్టుకోవాలనే అది చెప్తాను. ఇక్కడే చాలామంది కనిపిస్తూ అవుతారు కాబట్టి ఇక్కడ చూడండి మనము ఈ ఫోటోని మీరైతే ఒక ఓన్లీ 30 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి. ప్రతి ఒక్క ఫోటోని మీరైతే ఓన్లీ 30 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి. మీరు ఎన్ని ఫోటోస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంటున్నారో అన్ని ఫోటోస్ మీరైతే ఓన్లీ 30 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూడండి ఈ ఫోటోని అయితే ఓన్లీ 30 మిల్లీమీటర్ అయితే పెట్టి ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకుంటాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం ఇమేజ్ అనే వీడియోలోకి వెళ్ళి ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, అన్ని ఫోటోస్ అయితే మీకైతే సెలెక్ట్ చేసి చూపిస్తా. చూడండి, అన్ని ఫోటోస్ మీరైతే 30 మిల్లీమీటర్ అయితే పెట్టుకోండి. ఎక్స్ట్రా పార్ట్ అయితే మనకు అవసరమే లేదు. ఓకే, అన్ని పెట్టుకొని మీకైతే చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫోటోస్ అన్నీ యాడ్ చేసుకున్నా. మినిమం 22 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాను. మీకు నచ్చిన ఫోటోస్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే ఎగ్జాంపుల్గా 22 ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఓకే, యాడ్ చేసిన తర్వాత మీరైతే ఒకసారి బ్యాక్ వచ్చింది. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్ అయితే ఒక XML ఫైల్ లింక్, ఇంకోటి మీకైతే ప్రెషర్ లింక్ అయితే ఇస్తాను కాబట్టి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే మీరైతే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకు ఫేస్ అయితే ఇట్లయితే కనిపిస్తుంది కాబట్టి మీకు 3 ఫోటోస్ అయితే ఉంటుంది కాబట్టి ఇందులో మీరైతే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత మీరైతే మొత్తం అయితే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ మనం ఎడిట్ చేసుకున్న ఏదైతే ప్రాజెక్ట్ అయితే ఉందో దానైతే మీరైతే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి మనము ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనము లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకోండి, ఫేస్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మీరు ఎన్ని ఎఫెక్ట్ని మీరైతే ఫేస్ చేస్తారంటే మీరు ఫస్ట్ 8 ఫోటోస్ ఎన్ని ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నారో ఫస్ట్ 8 ఫోటోలకైతే ఈ ఒకటే ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి, సేక్ ఎఫెక్ట్. ఓకే, యాడ్ చేసిన తర్వాత మీరైతే ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము ఇక్కడ మనము సెకండ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కాపీ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఓకే,
కాపీ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకోసారి బ్యాక్ వచ్చండి. ఇప్పుడు నేను మనం ఎడిట్ చేసుకున్న ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ 8 ఫోటోని వదిలేసి మనము 9 ఫోటో నుంచి మనం అయితే సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేనైతే 9 ఫోటో దగ్గర అయితే వచ్చేస్తా. ఓకే, ఇక్కడ 9 ఫోటో దగ్గర అయితే వచ్చేసినా. ఓకే, 9 ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎఫెక్ట్ని నేనైతే ఫేస్ చేస్తున్నాను. చూడండి, ఈ ఎఫెక్ట్ని నేనైతే ఫేస్ చేస్తున్నాను. ఓకే, ఫేస్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ మనం సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఫేస్ చేసుకున్నామో ఈ ఫొటోస్ని అయితే మీరైతే ఓన్లీ 4 ఫోటోకి అయితే ఈ అప్లై చేసుకోండి. ఈ ఎఫెక్ట్ సేక్ ఎఫెక్ట్. ఓకే, ఫస్ట్ 2 ఎఫెక్ట్ అయితే మీరైతే 8 ఫోటోకి అప్లై చేయండి. ఈ సెకండ్ మనకు సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో దీనైతే మీరైతే 4 ఫోటోస్కి అయితే అప్లై చేసుకోండి. ఓకే, అప్లై చేసిన తర్వాత మీరైతే మళ్ళీ ఇంకోసారి అయితే బ్యాక్ వచ్చండి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇచ్చిన ప్రాజెక్ట్ అయితే మళ్ళీ ఇంకోసారి అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకు లాస్ట్లో ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఈ ఫోటో అయితే మనకు వాటర్ ఎఫెక్ట్ ఫోటో అయితే ఉంటుంది కాబట్టి చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఈ సేక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి దీనైతే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ని కూడా మనం అయితే కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అయితే మొత్తం అయితే బ్యాక్ వచ్చిన తర్వాత మన ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనము ఫస్ట్ 12 ఫోటోని వదిలేసి 13 ఫోటో నుంచి మనం అయితే అప్లై చేయాలి ఈ ఎఫెక్ట్. ఓకే, ఇక్కడ చూడండి, నేనైతే ఫస్ట్ 8 ఫోటోకి ఒక ఎఫెక్ట్ అప్లై చేసిన, ఆ తర్వాత నేను ఇంకో సెకండ్ ఎఫెక్ట్ అయితే 4 ఫోటోస్కి అప్లై చేసిన. ఇక్కడ నేనైతే 13 ఫోటో నుంచి ఇంకో ఎఫెక్ట్ అయితే అప్లై చేసుకుంటాను. చూడండి, ఇక్కడ 13 ఫోటో దగ్గర అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఎఫెక్ట్ మనం ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఫేస్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ చూడండి, ఈ ఫొటోస్ కూడా నేనైతే ఈ వాటర్ ఎఫెక్ట్ ఉంది కదా దీనైతే మీరైతే ఓన్లీ 4 ఫోటోస్కి అయితే అప్లై చేయండి, ఎక్స్ట్రా ఏమొద్దు. ఓకే, అప్లై చేసిన తర్వాత మనం ఇందాక సెకండ్ ఎఫెక్ట్ ఏదైతే అప్లై చేసుకున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా ఒక ఫోటో. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఎఫెక్ట్ ఆప్షన్ అయితే ఉంది, దానైతే సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము, సారీ బ్యాక్ అయితే వచ్చేసిన, ఇక్కడ చూడండి మనము లాస్ట్ 8 ఫోటోస్ అయితే యాడ్ చేసుకున్నామో మనము అన్ని ఫోటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే మనం అయితే ఫేస్ చేస్తున్నాము. ఓకే, ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఫొటోస్కి అయితే ఒకటే ఎఫెక్ట్ అయితే ఫేస్ చేస్తున్నాను. చూడండి, సెకండ్ ఎఫెక్ట్. ఓకే, చాలా సింపుల్గా అయితే ఉంటుంది. మనకు మ్యూజిక్ని బట్టి బీట్ రావాలంటే మీరైతే ఇలాగైతే సెలెక్ట్ చేసుకోండి, మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. చూడండి, ఈ ఎఫెక్ట్ కూడా ఫేస్ చేసి ఇక్కడ చూడండి నేనైతే అన్ని ఎఫెక్ట్ అయితే అప్లై చేసి ఇక్కడ చూడండి మీకు ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా అమేజింగ్ అయితే వీడియో ఎడిటింగ్ అయితే వచ్చింది మనకు. చూడండి, సేక్ ఎఫెక్ట్ కానీ వీడియో కానీ చాలా అంటే చాలా హై లెవెల్ అయితే వచ్చింది. చాలా సింపుల్గా ఈజీగా అయితే మీరైతే ఎడిట్ అయితే చేసుకోండి. ఇలా టోటల్ మంచిగా అయితే సేక్ ఎఫెక్ట్ పెట్టిన తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఉంది కాబట్టి కింద మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంది కానీ దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరైతే మంచి క్వాలిటీలో అయితే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.